అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 91 విందాం. తన ప్రజల్ని ఎలా రక్షించుకోవాలని ఆలోచిస్తున్న పణీంద్రకు ఒక్కసారిగా బుర్ర తిరుగుతున్నట్టుగా అనిపించి తలపట్టుకుని మోకాళ్ళపై పడిపోయి కళ్ళు మూసుకున్నాడు. అలా కళ్ళు మూసుకున్న పణీంద్రకు తమ రాజ్యానికి శాపాన్నిచ్చినటువంటి వేదవత్తుండి మాటలు లీలగా వినిపించడం మొదలైంది. సోమనాథ మహాసామ్రాజ్యానికి మహారాజులైన పణీంద్ర భూపతి వర్ధనికి నా శుభాశీస్సులు. నేను వేదవత్తునుడను. మీ రాజ్యానికి అంత పెద్ద శాపాన్ని ఇచ్చి ఎప్పటికీ పోగొట్టుకోలేని అతిపెద్ద పాపాన్ని మూటగట్టుకున్నటువంటి పాపాత్ముడను. శాపమంటే మన దుఃఖానికి కారణమైన వారికి మాత్రమే ఇచ్చేది. కానీ నేను నా మూర్ఖత్వంతో ఒక్క రుద్రప్రతాపుడికే కాకుండా ఎంతోమంది తల్లులకు కూడా ఈ శాపాన్ని ఇచ్చాను. నేను చేసిన పాపాన్ని ఆ పరమశివుడే నాకు అర్థమయ్యేలా చెప్పి నా చేత ఆ శాపానికి విముక్తినిప్పించారు. ఆ విముక్తి మార్గం ఏమిటనేది త్వరలోనే నీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ శాపాన్ని పోగొట్టగలిగేది నీవు మరియు నీ సతీమణి సౌదామిని మాత్రమే. ఎందుకంటే మీరు కారణజన్ములు. ఆ శాపాన్ని పోగొట్టడం కోసమే ఆ శివయ్య ఆజ్ఞతో ప్రత్యేకంగా చేసినటువంటి బొమ్మలు. ఆయన శక్తులు పుణికిపుచ్చుకుని పుట్టిన బొమ్మవు నువ్వైతే ఆ సరస్వతీమాత చేతులతో ప్రత్యేకంగా చేయబడి ఆవిడ శక్తులను పుణికిపుచ్చుకుని పుట్టిన బొమ్మ నీ భార్య సౌదామినీదేవి. అయితే ఆ శక్తులు మీలోనే ఉన్నప్పటికీ అవింకనూ మీ నుంచి జాగృతం కాలేదు. మీరు చేయాల్సినటువంటి మహాకార్యానికి కూడా సమయం ఎంతో లేదు. అందుకుగాను మీరు వీలైనంత త్వరగా మీ శక్తులను బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలి పణీంద్ర. ఆ శక్తులు మీలోనే ఉన్నవి. మీరు కేవలం ఆ శక్తులపై లగ్నం పెట్టి శ్రద్ధ వహిస్తే ఆ శక్తులు వాటంతట అవే బయటకొస్తాయి. మనం తలపెట్టే ప్రతి ఒక్క కార్యానికి ఒక సమయం సందర్భం అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. అలానే ప్రస్తుతం నీవు నీ ఉన్న సందర్భంపై శ్రద్ధ పెట్టు. ఇప్పుడు నీ ప్రజలు చాలా పెద్ద కష్టంలో ఉన్నారు. నీవిక్కడ వారికి చేరువుగా ఉండగానే వారు మరికొంతసేపట్లో అగ్నికి ఆహుతి కాబోతున్నారు. అలాంటి నీవిప్పుడు వారిని కాపాడాలంటే నీకున్న మానవ శక్తి నీకేమాత్రం సరిపోదు పణీంద్ర. అందుకుగాను నీవు నీ అతీత శక్తులను బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. నీకున్న శక్తులు మామూలు శక్తులు కాదు. ఎంతోమంది ఋషులు మహర్షులు చివరికి రాక్షసులు కూడా ఎన్నో వేల కొలది సంవత్సరాలుగా తపస్సు చేసినా కూడా పొందలేనటువంటి పంచభూతాలు అధిగిన శక్తి. అటువంటి ఆ గొప్ప శక్తిని ఆ పరమేశ్వరుడు నీకు అనుగ్రహించాడు. తన ప్రజలను కాపాడుకోవడానికి తనకు మీరు చేయాల్సిన మహాపూజకు తానే సూత్రధారి అయి నీకు తన శక్తులను వసగాడు ఆ భోళాశంకరుడు అని చెప్పి, ఇప్పుడు నేను మీకు ఎలా చెప్తానో ఆ విధంగానే చేయి పణీంద్ర అని చెప్పి ముందుగా పద్మాసనం వేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని మనసులో ఆ శివయ్యను స్మరిస్తూ కష్టాల్లో ఉన్నని ప్రజలను తలుచుకుంటూ వారిని కాపాడాలనే తపనా పట్టుదలతో ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాలను పఠించు. అయితే బాగా ఒకటి గుర్తుపెట్టుకో పణీంద్ర, నీలో శక్తులు పొందాలనే దృఢమైన సంకల్పం ఉంటేనే నీలో నుంచి ఆ శక్తులు బయటకు వస్తాయని చెప్పి పణీంద్రకు ఆ మంత్రాలను ఉపదేశించాడు వేదవత్తండు. ఆ వెను వెంటనే పణీంద్ర క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే వేదవత్తండు చెప్పినట్టుగా చేస్తూ ఆ మంత్రాలను పఠిస్తున్నాడు. ఒక పక్కన పణీంద్ర తన శక్తులను జాగృతం చేసుకునే పనిలో ఉంటే మరో పక్క సింజనీ వారు బంధించిన ప్రజలను దహనబలి చేయడానికి గొప్ప దహన ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకుని కారాగారంలోని ప్రజలంతా అవే తమకు చివరి క్షణాలను తెలిసి కొంతమంది మనసులోనే రోధిస్తుంటే మరికొందరు భయంతో గట్టిగట్టిగా రోదన చేస్తున్నారు. ఆరుపులు విని వారికి కొంత దూరంలో బందీ అయ్యున్న హరిద్వరుడు ఏం చేయలేకపోతున్నానని బాధపడుతుంటే ఇంకోవైపు బందీ అయ్యున్న రావణ్ మాత్రం చిరాకు పడుతున్నాడు. అయితే పణీంద్ర మాత్రం పరిసరాలు కూడా తెలియనంతగా ఆ మంత్రాలను పఠించడంలో పూర్తి శ్రద్ధ వహిస్తూ మంత్రాలను జపిస్తున్నాడు. అలా అలా చీకటి పడి ఆ రాజు తాను అనుకున్న పని మొదలుపెట్టాడు. ఆ రాజాజ్ఞతో కొంతమంది సైనికులు కారాగారంలో ఉన్న పణీంద్ర యొక్క ప్రజలను ఒక్కొక్క సైనికుడు ఇద్దరిద్దరు చొప్పున అందరినీ తీసుకుని వెళ్ళి ఆ రాజు ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద అగ్నిగుండం చుట్టూ వారు నించోబెట్టారు. ఆ ప్రజలంతా భయంతో గట్టిగా ఏడుస్తుంటే వారి ఏడుపులు విని ఆ రాజు కొంతసేపు రాక్షసానందం పొంది తన సైనికులకు సైగ చేయగానే ఆ సైనికులు తమ ముందున్న ప్రజలను ఆ గుండంలోకి తోసేశారు. అంతే, అందరికీ ఏమైందో ఏంటో అర్థమయ్యేలోపు ఒక్క క్షణంలో ఆ ప్రదేశమంతా జలంతో నిండిపోయింది. మంటల్లో పడి కాలిపోవాల్సిన తన ప్రజలు ఆ జలం వల్ల తేలి ఆ గుండె నుంచి బయటకొచ్చారు. ఎవరికీ ఏమీ అర్థం కాక చుట్టూ చూస్తున్న అందరికీ కొంచెం దూరంలో చేతులు ముందుకు చాచిన పణీంద్ర కనిపించాడు. అతన్ని చూడగానే అక్కడ సైన్యమంతా ఒకేసారి అతని మీదకు వెళ్ళగా పణీంద్ర తన శక్తితో వారందరినీ గాలిలో బలంగా దూరంగా విసిరుకొట్టాడు. అది చూస్తున్న ఎవరికీ ఏమర్థం కాలేదు.
తాము చూస్తున్నది నిజమా లేక కళ అనే అయోమయంలో అలానే చూస్తున్నారు. అతను వెనకే వచ్చిన హరిద్వరుడు తన ప్రజలను ఒక సురక్షితమైన స్థలానికి తీసుకెళ్లి వారిని అక్కడ ఉండమని చెప్పి తను మళ్లీ పణీంద్ర వద్దకు వెళ్లాడు. కింద పడ్డ సైనికులు కొంతమంది లేచొస్తుంటే పణీంద్ర తన శక్తులతో వారిని కాల్చుతూ ముంచుతూ గాల్లో ఎగరేస్తుంటే హరిద్వరుడు కత్తితో ఆ సైనికుల పని పడుతున్నాడు. ఆ రాజుకున్న సైన్యంలో సగం సైన్యం అక్కడే ఉండడంతో వారందరినీ తన శక్తులతో ఒక అరగంటలో అంతం చేసి తన వైపే ఆశ్చర్యంగా భయం భయంగా చూస్తున్న రాజును గాలిలో తన ఎదుటకు రప్పించుకుని తన చేతిని హరిద్వరుని వైపు చాపగానే అతను తన చేతిలోని ఖడ్గాన్ని అతనికి అందించాడు. అది అందుకున్న పణీంద్ర కత్తిని అతని మెడపై పెట్టి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అతని వైపు చూస్తూ, నువ్వు నా జోలికి మాత్రమే వచ్చుంటే పోనీలే పాపమని జాలితో నిన్ను వదిలేసి ఉండేవాణ్ణి. కానీ నీవు నా ప్రజల జోలికి వచ్చావు. నన్ను బంధించడాన్ని వారిని ఇక్కడికి తీసుకొచ్చిన నీవు నేను నీకు దొరికిన వెంటనే వారిని వదిలేయకుండా పశువుల్ని బలిచ్చినట్టుగా నా ప్రజలను బలి ఇవ్వబోయావు. నీవు కూడా కొన్ని వేల మంది ప్రజలకు రాజువే కదా. అలాంటి నువ్వు ఒక రాజులా కాకపోయినా కనీసం ఒక సాటి మనిషిలా కూడా ఆలోచించకుండా ఈరోజు వారిని అకారణంగా మృత్యువాత చేయబోయావు. అలాంటి నీవు బ్రతకడానికి ఏమాత్రం అర్హుడవు కావని అతని మెడను తెగనరికి చంపేశాడు పణీంద్ర. అక్కడే ఉండదంతా చూసిన రాజు యొక్క పిల్లలు భార్యలు అంతా కూడా ఏడుస్తుంటే పణీంద్ర వారి ఎత్తుకు వెళ్ళి అతని పెద్ద కుమారుడు అయినటువంటి భరతుని ముందు నిలబడి, నీవు నీ తండ్రి వంటి వాడివి కావని విన్నాను. నీవు నీ తండ్రి చెడు పనులను ఆపడానికి ఎంతగానో ప్రయత్నించావని కూడా నాకు తెలుసు. అలాంటి రాక్షసుడికి నీలాంటి ఒక ప్రహ్లాదుడు పుట్టడం అనేది ఒక గొప్ప విషయం. అతన్ని ఎదుటి ఎన్ని చెడు కార్యాలు చేసినా కూడా నీవు వాటివైపు తిరగకుండా నీ మనసు నిలకడగా ఉంచుకున్నావంటే నీవెంత గొప్పవాడివో అర్థమవుతోంది. నాకు తెలుసు నీ తండ్రి ఎంత దుర్మార్గుడైనా ఒక కొడుకుగా నీకతని మరణం తీరని లోటని అంటూ ఉంటే భరతుడు, లేదు లేదు మహారాజా, అలాంటి దుర్మార్గుడు చచ్చినందుకు నేనేమాత్రం బాధపడడం లేదు. ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నాను. అతను నా ఎదుట ఎంతోమందిని హింసిస్తున్నా కూడా అతను నా తండ్రి అనే బంధంతో ఏం చేయలేక ఒక చేతకాని వాళ్ళ నిలబడి ఎంతోమంది అమాయకుల మరణాలు కళ్ళారా చూశానే తప్ప వారిని కాపాడలేకపోయాను. అలాంటి నేను అతని మరణానికి అస్సలు చింతించడం లేదు మహారాజా. ఇంకా అతని చంపినందుకు మీకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నాడు చేతులు జోడిస్తూ. పణీంద్ర అతని చేతులు పట్టుకుని, నీవు చాలా గొప్పవాడి భరత, అందుకే నీ తండ్రి మరణానికి కూడా చింతించకుండా మీ రాజ్యానికి పట్టిన పీడ వదిలి నీ ప్రజలకు మంచి జరిగిందని ఆలోచిస్తున్నావు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేంటంటే రాజధర్మం ప్రకారం ఒక రాజ్యం యొక్క రాజును చంపిన వారికే ఆ రాజ్యంపై సర్వాధికారాలు ఏర్పడి ఆ రాజ్యం వారి వశమవుతుంది. కానీ నేను నీ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని అనుకోవడం లేదు. కేవలం నిన్ను చూసే ఈ రాజ్యాన్ని నా సామంత రాజ్యంగా మార్చుకోకుండా నీ రాజ్యాన్ని కిచ్చేస్తూ నిన్ను రాజ్యానికి రాజుగా ప్రకటిస్తూ నీ రాజ్యాన్ని స్వాతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాను భరత అని చెప్పి ఆ రాజ్యపు మంత్రిని పండితుల్ని పిలిపించి అతని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేయించి తనకు కబురు పంపించమని చెప్పి అలానే తన శక్తుల గురించి ఈ కోట దాటి బయటకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని చెప్పి వారిని హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశాడు. తరువాత హరిద్వరునితో, హరిద్వర, మన ప్రజలకు భోజన ఏర్పాటు చేయించి రేపు సాయంకాలానికి మన ప్రయాణ ఏర్పాట్లు కూడా చేయించని అనడంతో, కానీ మహారాజా రేపు సాయంకాలం వరకు ఎందుకు, మనం ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు ఉదయమే బయలుదేరొచ్చు కదా అని అడిగాడు హరిద్వరుడు. దానికి పణీంద్ర, రేపు నా మృత్యువుని కళ్ళారా చూసి రాక్షసానందం పొందడానికి కొన్ని గుంటనక్కలు రాబోతున్నాయి కదా హరిద్వర, వారి ఘనస్వాగతం ఏర్పాటు చేసి వారిని గొప్పగా సత్కరించాలి కదా అంటూ పక్కకు నవ్వడంతో అతని నవ్వులో అంతరార్థం గ్రహించిన హరిద్వరుడు కూడా చిన్నగా నవ్వి, మహారాజా నాది మరొక సందేహం. అదేంటంటే అది రావణ్ గారు అంటూ అడగడాన్ని సందేహిస్తూ నసుగుతోంటే, అది అర్థమైన పణీంద్ర, ఇది బాధాకరమైన వార్త హరిద్వర. అదేంటంటే మన ఉపరాజుగారైన రావణ్ గారు మనం మన ప్రజలను కాపాడి తిరిగి వస్తుండగా మనం విశ్రాంతి తీసుకుని ఉదయం లేచి చూడగానే హఠాత్తుగా మాయమైపోయారని ఏమాత్రం బాధ లేకుండా మామూలుగా చెప్పి మన రాజ్యంలో ఎవరడిగినా కూడా ఇలానే చెప్పు హరిద్వర అని కొంచెం గట్టిగా చెప్పి ముందుకు వెళ్లబోతూ ఇంకా సందేహంగా తన్నే చూస్తున్న హరిద్వర్ని చూసి, ఇంక నా శక్తులంటావా? అవి నేను చేయాల్సిన ఒక మహాకార్యానికి ఆ పరమశివుడు నాకు అనుగ్రహించిన శక్తులు. ఆ విషయం నీకు అతి త్వరలోనే అర్థమవుతుంది. నా ఈ శక్తుల గురించి మన ప్రజలు మన రాజ్యంలో ఎక్కడా బయటపెట్టకుండా వారి నోరును మూయించే బాధ్యత నీదే. అలానే రావణ్ గురించి కూడా నేను చెప్పినట్టే వారి చేత కూడా చెప్పించని చెప్పి తనకు ఏర్పాటు చేయించిన గదికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు పణీంద్ర. హరిద్వరుడు మాత్రం ఇంకా రావణ్ గురించి ఆలోచిస్తూ
అతను మహారాజు గారు ఎందుకు బంధించుంటారని ఆలోచిస్తూ తనకి ఫణీంద్ర అప్పగించిన పనులు చేయడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక చిన్న గతం మనం తెలుసుకుందాం. ఫణీంద్రకు తన శక్తులు రాగానే ఆ శక్తులతో ఆ చీకటి కారాగారం నుంచి బయటపడి తనకు అడ్డొచ్చే సైనికులందరినీ కొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తను అలా ముందుకు వెళ్ళగానే లోపలన్న హరిద్వరునికి బయట ఏం జరుగుతుందో అర్థం కాక అరుస్తుంటే అప్పుడే అటుగా వచ్చిన ఫణీంద్ర అది విని అక్కడికి వెళ్ళి అక్కడున్న సైనికులకు 2 దెబ్బలు వేసి అతన్ని బయటకు రప్పించి వారిని రావణ్ కోసం అడిగాడు. వారు ఆ పక్కనే ఉన్న కారాగారం చూపించగానే ఫణీంద్ర, చూడండి, ఏం జరిగినా కూడా మీరు ఈ ద్వారం అస్సలు తెరవకండి. అందులో ఉన్నవాడు బయటకు వచ్చాడంటే ఆ వెంటనే మీ గొంతులో ఉన్న ఊపిరి కూడా ఆగిపోతుంది, జాగ్రత్త అండంతో అది విన్న హరిద్వరునికి ఎందుకు ఫణీంద్ర రావణ్ణి బంధించుంచమన్నాడో అర్థం కాక అతన్ని అలానే చూస్తుంటే, ఇంతలో ఫణీంద్ర ఒక సైనికుడిని పిలిచి తమని తమ ప్రజల నుంచిన చోటికి తీసుకువెళ్ళమని అడగడంతో అతను వారిద్దరినీ వారిని బలిచ్చే చోటికి తీసుకెళ్లాడు. అలా ఫణీంద్ర అక్కడికి వెళ్ళి తన శక్తులతో తన ప్రజలను కాపాడుకోవడం అది చూసి హరిద్వరుడు ముందు ఆశ్చర్యపోయినా కూడా వెంటనే తేరుకుని అతను సహాయపడడం అన్నీ జరిగిపోయాయి. ఇంకా ప్రస్తుతానికి వస్తే మరుసటి రోజు ఉదయం తన గది నుంచి బయటకు వచ్చి అక్కడే ఉన్న హరిద్వర్ని చూసి అతని దగ్గరకు వెళ్ళి అతని భుజం చుట్టూ చేయి వేసి నడిపిస్తూ, చూడు హరిద్వర, నేనేం చేసినా అందులో చెడు ఉండదని అది మంచికే అని నీకు తెలుసు, అవునా కాదా అని అడిగాడు ఫణీంద్ర. దాంతో హరిద్వరుడు, మీరు తప్పు చేస్తున్నారని నేను అనడంలేదు మహారాజా, కాకపోతే ఏ కారణం చేత మీరు ఆ రావణ్ణి బంధించుంచారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంతే అన్నాడు హరిద్వరుడు. దానితో ఫణీంద్ర, రావణ్ గారి నుంచి రావణ్కి వచ్చావంటే నీకు అర్థమయ్యే ఉంటుందిగా హరిద్వర, అతనేదో తప్పు చేసే ఉంటాడని అండంతో హరిద్వరుడు, అతని మీద నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది మహారాజా, అలానే మీరు అతన్ని బంధించడంతో పూర్తిగా అర్థమైంది అతనేదో చేశాడని. అయినా అతను దుర్మార్గుడైన రుద్రప్రతాపునికి పుట్టినటువంటి వాడు, అలాంటి వాడికి అలాంటి వాడు తప్ప ఉత్తముడు పుడతాడని నేనలా అనుకుంటాను మహారాజా. కాకపోతే ఇప్పుడు మీరు అతన్ని బంధించి ఉంచడంతో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నానంతే అండంతో, అది నీకు తెలియాలనుకుంటే నేను ముందే చెప్పుండేవాణ్ణి హరిద్వర, కానీ అది ఎవరితో చెప్పుకోలేకనే నీకు చెప్పడం లేదు అన్నాడు ఫణీంద్ర. అందుకు హరిద్వరుడు చిన్నగా నవ్వుతూ, మీ చిత్తం ప్రకారం చేయండి మహారాజా అన్నాడు. దానితో ఫణీంద్ర కూడా చిన్నగా నవ్వుతూ అతన్ని రావణ్ నుంచిన కారాగారాన్ని తీసుకొచ్చి అక్కడి సైనికుడు ద్వారం తెరవగానే లోపలికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికీ రావణ్ణి సంకెలతో బంధించి ఉంచి అతని నోటును కట్టేసి ఉంచారు. అప్పటికీ అతని ఒంటిపై ఎన్నో గాయాలయ్యుండి అతని రూపురేఖలు కూడా గుర్తించలేనంత ఇదిగా జీవచ్ఛవంలా నేలపై పడున్నాడు రావణ్. అతన్ని చూసి హరిద్వరునికి ఒక్క క్షణం ఒళ్ళు జలదరించింది. అలా ఉంది రావణ్ పరిస్థితి. ఫణీంద్ర రావణ్ ముందుకు వెళ్ళి తన కాలుతో తన కడుపులో తన్నగానే అతి కష్టంగా కళ్ళు తెరిచి చూశాడు రావణ్. వెంటనే ఫణీంద్ర, ఎవరెక్కడా అనగానే అక్కడికి వచ్చిన భటుడితో, వీడి సంకెళ్ళని ఇలానే ఉంచి వైద్యుని పిలిపించి చికిత్స చేయించి కడుపు నిండుగా భోజనం పెట్టి సిద్ధంగా ఉంచండి, వీడిపై నాకు ఇంకా కోపం తీరలేదు, ఇలా చేవచచ్చిన వెధవలు నేను కొట్టలేను, కావున నా కోపానికి వీడు తట్టుకుని నిలబడేలా వీడిని సిద్ధంగా ఉంచండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఫణీంద్ర. అతని వెనకే వచ్చిన హరిద్వరుడు ఆశ్చర్యంగా, ఇదిప్పుడు జరిగింది మహారాజా అని అడిగాడు ఆశ్చర్యంగా. దాంతో ఫణీంద్ర చిన్నగా నవ్వి రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు. రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత ఫణీంద్ర రావణున్న కారాగారం లోపలికి వెళ్ళాడు. బయట అసలు ఏం జరుగుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్న రావణ్ ఫణీంద్రని చూడగానే, ఫణీంద్ర, నీవా నుంచి తప్పించుకున్నావా, మంచి పని చేశావు, సరిపదా మన ప్రజలను కూడా వారి నుంచి విడిపిద్దాం అంటూ ముందుకు కదులుతున్న అతను పట్టుకుని ఒకే ఒక దెబ్బ అతని గెడ్డం కింద గుద్దాడు. ఆ దెబ్బకు రావణ్ వెళ్ళి గోడను ముద్దాడు కింద పడ్డాడు. అతని బుర్ర గిర్రును తిరుగుతూ అసలు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ఫణీంద్ర తన సౌదామిని తలుచుకుని అతని వల్ల ఆమె ఎంత నరకం అనుభవించుంటుందో తలుచుకోగానే తన కోపం ఉద్రేకంగా మారి ఒక్కసారిగా రావణ్పై విరుచుకుపడ్డాడు. రావణ్కి కనీసం అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా తాను ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా తనపై పంజాబిప్పిన సింహంలో పడుతున్న ఫణీంద్రను ఆపలేక అతని చేతిలో చావుదెబ్బలు తిన్నాడు రావణ్. అప్పటికే రావణ్కి ఒంట్లో జీవం పోయి గుడ్లు తేలేసినా కూడా అతని కోపం చల్లారక తన కోపం బాధ అన్నీ పోయేంత వరకు తన శక్తుల్ని ఏమాత్రం కూడా ఉపయోగించకుండా రావణ్ణి పిచ్చగొట్టుడు కొట్టి వదిలేసి కింద పడున్న అతని ముందు కాళ్ళపై కూర్చుని అతను మెడపట్టుకుని, నేను నిన్ను ఎందుకు కొడుతున్నానో అర్థమైందా, అడిగేది నిన్నే, ఎందుకు కొడుతున్నానో అర్థమైందా అని అడిగాడు గట్టిగా అరుస్తూ కళ్ళు రక్తవర్ణంలో ఎర్రగా మారిపోగా. ఆ క్షణం అతని రూపం ఆ రుద్రుణ్ణే తలపిస్తుంటే రావణ్ కష్టంగా కళ్ళు తెరుస్తూ మూస్తూ, అర్థమైందిరా, నువ్వు కొట్టిన దెబ్బల్లోనే అర్థమైపోయింది నీకు నిజం తెలిసిపోయిందని,
అంతేకాదు, మన సౌధామినితో ఉండాల్సిన నేను మత్తులో నా గదిలో నిద్రపోయి ఉన్నప్పుడే అర్థమైంది ఎవరో కావాలని ఇలా చేశారని. కానీ అప్పుడు అది నీవేనని నేను అస్సలు ఊహించలేకపోయాను. కానీ ఇప్పుడు నీవు కొట్టిన దెబ్బల్లో ఉన్న కోపం, బాధ నన్ను చంపేయాలంత కసి చూస్తుంటేనే అర్థమైపోతుంది. నీకు మననే నిజం తెలిసిపోయి నిన్ను కావాలనే నీతో పాటు నన్ను కూడా వారితో బందీని చేయించి తీసుకొచ్చి ఇప్పుడు వారితో చేతులు కలిపి నన్ను ఇలా చంపడానికి పూనుకున్నావు అని అనడంతో పణీంద్ర ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ, నువ్వు చాలా తెలివైన వాడివిరా, అందుకే నేను చేసిందంతా ఇట్టే కనిపెట్టేశావు. కానీ ఒక్కటి మాత్రం తప్పుగా అంచనా వేశావు. అదేంటంటే నీ చావు. నేను నిన్ను చంపుతానని ఎలా అనుకున్నావురా అంటూ ఒక్కసారిగా కోపంగా మారిపోయి అతని మెడను గట్టిగా నొక్కేస్తూ, నిన్ను ఇలా చంపేసేలా వదిలేస్తానని ఎలా అనుకున్నావురా? నిన్ను చంపితే వెంటనే చచ్చి నరకానికి పోతావు. అప్పుడు నీకు నా సౌదావిని పడిన బాధ ఎలా తెలుస్తుంది? సిగ్గులేని కుక్క, అన్నవై ఉండి నీ తమ్ముడి భార్యపై ఎలా మోచిపడగలిగావురా? థూ అంటూ అతనిపై ఊసి, నా భార్యను పొందాలని చూసి నీ భార్య వలన అది కుదరక మీ మధ్యన అంతా జరిగిపోయిందంటూ నా సౌదామిని నమ్మించి ప్రతిరోజు తన నరకం అనుభవించేలా చేసావు కదరా. అలాంటి నిన్న అంత సులువుగా అలా ఎలా చంపి వదిలేస్తాననుకున్నావు? ఇంత జరిగినా కూడా ఇంకా నీ కళ్ళల్లో కనబడిన పశ్చాత్తాపాన్ని బట్టి అర్థమైపోతుందిరా నువ్వు బ్రతుకున్నంత వరకు నా సౌదామిని వదలవని. అందుకే నిన్నేం చంపకుండా రోజూ ఇలా నేను నానా రకాల శిక్షలతో రకరకాలుగా హింసిస్తూ నీ నోటితో నువ్వే నన్ను చంపేయండి అని అనేంత వరకు కూడా నేను నిన్ను చంపనని భటుడితో భరతుడిని పిలిపించి అతను వచ్చా కథంతో, చూడు భరత, వీడొక రాక్షసుడు. ముందు వీడి తండ్రి కారణంగా నా రాజ్యం కష్టాల పాలైతే వీడి కారణంగా నా భార్య మానసిక క్షోభ అనుభవించింది. అలాంటి వీడిని చంపేయడం నా క్షణంలో పని. కానీ అది నాకు ఇష్టం లేదు. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణం వీడిని శిక్షించాలనుకుంటున్నాను. వీడిని మా రాజ్యానికి తీసుకెళ్ళి కూడా శిక్షించవచ్చు, కానీ అక్కడ మా అమ్మగారి కారణంగా అది కుదరదు. అందుకే వీడిని ఇక్కడే వదిలేస్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మీ రాజ్యంలో చిత్రవిచిత్రమైన శిక్షలు ఉన్నాయని నాకు తెలుసు. కావున నీవు ప్రతిరోజు ఆ శిక్షలతో వీడిని హింసిస్తూ వీడి నోటితో వీడేనని చంపేయండి అని అడిగేలా చేయాలనడంతో భరతుడు, ఖచ్చితంగా మహారాజా, మీరు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పి ఇద్దరు సైనికుల్ని పిలిచి రావణ నోటిని కట్టించి అతని సంకెళ్లతో బంధించాడు. తన ఆలోచనల్లోని బయటకొచ్చిన పణీంద్ర, నా చావును చూడ్డానికి కురుకుల పరుకుల మీద వస్తున్న మిత్రులందరూ వచ్చేసారా హరిద్వారా అని అడిగాడు. దాదాపు అందరూ వచ్చేసినట్టే మహారాజా అని హరిద్వరుడు అనడంతో పణీంద్ర వంకరగా నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి పని కూడా పట్టి వారికి ప్రాణభిక్ష పెట్టి వారిని కూడా తన సామంతరాజ్యులుగా మార్చుకుని మళ్లీ ఒకసారి రావణ్ పని పట్టి తన ప్రజలతో కలిసి తన రాజ్యానికి బయలుదేరాడు. అయితే రావణ్ కూడా తమతోనే ఎక్కడో వెనకొస్తున్నాడనుకున్న ప్రజలు ఆ తర్వాత రోజు ఉదయం హరిద్వరుడు రావణ్ కనబడడం లేదంటూ మొదలుపెట్టిన నటనను అందరూ నమ్మేశారు. ఇక పణీంద్ర శక్తులు ఒక దేవకార్యానికి వచ్చిన శక్తులని, అవి చూసిన వారు ఎవరికైనా చెబితే దేవుడు వాని శపిస్తాడంటూ ప్రజల్లో భయాన్ని కలిగించడంతో రాజ్యానికి తిరిగి వెళ్ళిన ఎవ్వరూ కూడా పణీంద్ర శక్తుల గురించి ఎవరికి చెప్పడానికి సాహసించరు. పణీంద్ర కూడా తన శక్తుల గురించి, అలానే రావణ్ గురించి తప్ప మిగిలిన అన్ని విషయాలు చెప్పాడు హరీంద్రదేవికి. పణీంద్ర చెప్పింది విని ఆశ్చర్యపోతుందనుకున్న సౌధామిని ఏడుస్తున్నట్టుగా తెలుస్తుండడంతో పణీంద్ర వెంటనే ఆమె తన గుండెలపై నుండి లేపి కూర్చోబెట్టి ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా. దాంతో సౌధామిని ఒక్కసారిగా పణీంద్రను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ, ఆ రోజు నిజంగానే నాకు ఏదో అయిపోయిందనుకుని నా గుండె ఆగిపోయిందండి. నన్ను మీరు కాకుండా పరాయి మగాడు తాకాడన్న ఊహే భరించలేక అప్పుడే నేను చచ్చిపోదామని అనుకున్నాను. కాకపోతే ఆ రాక్షసుడు నన్ను చావనివ్వకుండా అంటూ ఒక్క క్షణం ఆగిపోయి తన మనసులో, ఈ విషయం నేను ఈయన నుండి దాచకూడదు, ఈయనకు కూడా తెలుసుకునే అధికారం ఉంది, విషయం తెలిసాక ఆయన నుండి ఎటువంటి ప్రతిస్పందన వచ్చినా అది నేను సమ్మతించక తప్పదనుకుని ఏడుపు ఆపి పణీంద్రను వదిలి కన్నీళ్లు తుడుచుకుంటూ గట్టిగా శ్వాస పీల్చుకుని తలదించుకునే మౌనంగా కన్నీళ్లు కారుస్తూ, నేను కత్తితో నా కడుపులో పొడుచుకోబోతుంటే ఆ రావణ ఒక విషయం చెప్పాడు, అదేంటంటే అంటూ గట్టిగా కళ్ళు మూసుకుని పిడికిలు బిగిస్తూ, నేను తల్లిని కాబోతున్నానని చెప్పి నన్ను చావనివ్వకుండా ఆపేశాడు అనడంతో అప్పటికే పణీంద్ర ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. సౌదామిని చెప్పడం కొనసాగిస్తూ, మన ఇద్దరు ప్రేమకు ప్రతిరూపమైన మన బిడ్డకు వాడి స్పర్శ తగిలిందనుకుని భ్రమపడి ఇక ఏమాత్రం ఆలోచించకుండా నా చేతులతో అంటూ తన చేతులను చూసుకుంటూ, ఇదిగో ఈ పాపిష్టి చేతులతో మన చిన్ని బిడ్డను మన బుజ్జి కన్నయ్యని ఈ చేతులతోనే కొట్టి కొట్టి చంపేశానంటూ ఒక్కసారిగా తన చేతులతో తన ముఖాన్ని గట్టిగా కొట్టుకుంటూ ఏడుస్తోంది. దానితో వెంటనే పణీంద్ర ఆమె చేతులను పట్టుకుని ఆపి ఆమెను గట్టిగా హత్తుకుని,
ఊరుకో సౌదామిని, దయచేసి ఊరుకో అంటూ ఆమె వెన్నుని మురుతూ ఆమెను సముదాయిస్తున్నాడు. అతని స్పర్శలో తను అలా చేసినందుకు అతను కోపం తెచ్చుకోలేదని అర్థమై తన తల పైకెత్తతను చూస్తూ, ఇందాక మీకు కోపం ఎందుకు వచ్చింది? నేను చనిపోవడానికి ప్రయత్నించానన్నా అంది ఏడుస్తూ. దాంతో పడిందే చిన్నగా అందంతో, మరి మన బిడ్డను చంపేసినందుకు మీకు నాపే కోపం రాలేదా అని అడిగింది సౌదామిని. అందుకు పణీంద్రా, అప్పుడు నీ ఉన్న పరిస్థితి అలాంటి సౌదామిని. ఆ సమయంలో ఏ అమ్మాయినా అలానే ప్రవర్తిస్తుంది. తమ ప్రేమ గుర్తుగా పుట్టాల్సిన బిడ్డకు ఎవరో పరాయి మగాడి స్పర్శ తగిలిందంటే అది ఏ అమ్మాయి భరించలేదు. అందులోనే నీలాంటి అమ్మాయి అస్సలు భరించలేదు. అందుకే ఇక నీవు ఏమాత్రం ఆలోచించకుండా అలా చేసావు. కాకపోతే నీవు చంపేసిన బిడ్డ ఆడపిల్ల మాత్రం అయి ఉండకూడదని కోరుకుంటున్నాను సౌదామిని. ఎందుకంటే మగబిడ్డ అయితే ఈ రాజ్యం శాపమే వాడిని మింగేసింది. అదే ఆడపిల్ల అయ్యుంటే అంటూ కొంచెం బాధగా కోపంగా సౌదామిని వైపు చూస్తూ ఉంటే సౌదామిని, నా మీద ప్రమాణం చేసుకుని చెప్తున్నాను, వాడు మన చిన్ని కన్నయ్యనే. అది నాకు ఎలా తెలుసని అడగండి, నాకు తెలుసు అంతే అండంతో పణీంద్రరావుని హత్తుకుని, సర్లే వదిలే, నీవు చేసింది పిచ్చి పనే అయినా దానివల్ల నాకున్న ఒక బెంగ అయితే తీరిపోయింది అండంతో, ఇప్పుడు పుట్టబోయేద రెండో బిడ్డ కాబట్టి వాడికి ఏమవ్వదనా అని సౌదామిని అడగడంతో పణీంద్ర చిన్నగా నవ్వుతూ, అవును, ఇక నాకు ఏ భయం లేదు అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని, అవును బంగారం, మన పండితులకు నా జాతకం గురించి ప్రత్యక్షం తెలుసు కదా, మరి ఇప్పుడు నాకు పుట్టబోయేది రెండో బిడ్డని వాళ్ళకి తెలియలేదంటావా అని అడిగాడు ఆమె నా బాధ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ. దాంతో సౌదామిని, ఎందుకు తెలియదండి, వాళ్ళకి తెలుసు. ఆ రోజు వారు మీకొచ్చే 11 నెలలలోపు బిడ్డ పుట్టాలని, మీకు పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా 11 నెలలలో పుడతాడని చెప్పారు కదా. అలా చెబుతున్నప్పుడు ఆచార్యుల వారు నా వైపు చూసిన చూపే చెప్పేసింది. వాళ్లకు మన మొదటి బిడ్డ నా కడుపులోకి వచ్చి చనిపోయాడని కూడా అండంతో పణీంద్ర, ఓహో అవునా, అంటే ఆచార్యుల వారు అమ్మ కోపం నుంచి నిన్ను రక్షించడానికి అలా చెప్పుంటారండంతో సౌదామిని అతను నడుంపేగిచ్చింది చిరుకోపంగా. దానితో పణీంద్ర, బా రాక్షసి అంటూ అక్కడ రుద్దుకుంటూ ఉంటే సౌదామిని మళ్ళీ బాధగా మారిపోయి, ఏమండి నా త్రివేణి ఇప్పుడు ఎక్కడుండుంటుంది అని అంటూ మళ్ళీ కన్నీళ్లు కారుస్తూ, తన జీవితంలోకి వచ్చిన ఒక వరమండి, అమ్మా నాన్నల చావుతో అంధకారమైన నా జీవితంలోకి ఒక జీవన జ్యోతిలా వచ్చి తన తాహతకు ఏమాత్రం సరిపోని నాతో స్నేహం చేసి ఒక అమ్మలా నా అవసరాలన్నీ తీరుస్తూ ఒక నాన్నలా చదువు యుద్ధ విద్యల్లో కళల్లో తనతో పాటు సమానంగా శిక్షణ ఇప్పిస్తూ నన్ను సాకింది. అలాంటి తనకి నేనేం చేయగలను అనుకున్న నాకు మీ అన్నగా ఇక్కడికి వచ్చిన రావణ్ణి చూసి నా త్రివేణికి తన ప్రేమను దక్కేలా చేస్తే తన రుణం కొంచెమైనా తీర్చుకోవచ్చు అనుకుని, తనకి మంచి చేస్తున్నాననుకుని తన జీవితాన్ని నేనే అగాధంలోకి తోహేశానంటూ ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది సౌదామిని. పణీంద్రాన్ని సముదాయిస్తుంటే తను నాకు చేసిన మేలు సరిపోదన్నట్టు ఆ రాక్షసుడి నుంచి నా జీవితాన్ని కూడా కాపాడి 10 జన్మలెత్తినా కూడా తన రుణం తీర్చుకోలేనట్టుగా చేసి అలాంటి రాక్షసుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తనకు తానే శిక్షణ వేసుకుంటూ ఎంతో ఆడంబరంగా బ్రతకాల్సిన తను సన్యాసంలో కలిసిపోవడానికి వెళ్ళిపోయిందంటూ కుక్కపెట్టి ఏడుస్తోంది. దానికి పణీంద్రామను అలానే వదిలేసి ఆమె వెన్ను నిమురుతున్నాడు. కొంతసేపటికి అలానే ఏడ్చిన సౌదామినికి ఏదో గుర్తొచ్చి వెంటనే తనకు దూరం జరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ, అవును ఇంతకీ వసుదేమైందండి అని అడిగింది అనుమానంగా. దాంతో పణీంద్ర, తన రావణ మనిషి కదా, ఇక మనకి ఎక్కడ దొరికిపోతా అని భయపడి ఎక్కడికో పారిపోయి ఉంటుంది అన్నాడు పణీంద్ర. అందుకు సౌదామిని, లేదండి తను ఇంతకుముందు వాడి మనిషి అయినా తర్వాత మారిపోయిందంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పింది. అది విన్న పణీంద్రకి ఏం జరిగి ఉంటుందో అర్థమై తను నీతో ఏదో చెప్పాలనుకున్నప్పుడు ఆ రావణ వచ్చాడన్నావు కదా, దాన్ని బట్టి చూస్తే తను నీతో నీకేం కాలేదని చెప్పాలని చూసినట్టుంది. దానితో ఆ రావణ్కి కూడా విషయం అర్థమైపోయి నీవు తను బయటకు పంపించేసి వాడితో మాట్లాడిన తర్వాత వాడు బయటకు వెళ్ళి ఆ అమ్మాయిని అంటూ ఆగిపోవడంతో సౌదామినికి విషయం అర్థమైపోయి మళ్ళీ ఏడవపోతుంటే, ఈసారి ఏడ్చావంటే నా మీద ఒట్టే సౌదామిని అని పణీంద్ర అండంతో సౌదామిని ఏడవబోయేదల్లా ఆగిపోయి అతనల్లా తను ఏడవనివ్వకుండా ఒట్టు వేసుకున్నందుకు కోపం బాధ నిస్సహాయంగా అతని వైపు చూస్తోంది. పణీంద్ర ఆమెను దగ్గరకు తీసుకుంటూ, చూడు సౌదామిని, మనం ఒకరి కొరకు ఏడవడంలో తప్పు లేదు, కానీ మనం ఏడవడానికి ఏమాత్రం అర్హత లేని వారి కోసం ఏడవడం అనేది చాలా తప్పండంతో సౌదామిని, అంటే అని అడిగింది. ఆ వస్తుతో ఒక ఆడపిల్ల అయ్యుండి డబ్బు కోసం ఆశపడి నీకోసం ఏమాత్రం ఆలోచించకుండా నీ జీవితాన్ని నాశనం చేయడానికి రావణికి సహాయపడింది. పోయి తను డబ్బు అవసరం ఉండి చేసిందా అంటే అది లేదు, డబ్బు మీద ఆశతో చేసింది అంతే. ఒప్పుకుంటాను,
తను నీ మాటలతో మారిపోయి ఉండొచ్చు. అలానే వాడు తను భయపెట్టి ఉండడం వలన తను వాడికి సహాయం చేసి ఉండొచ్చు. కానీ తను ఒక ఆడపిల్ల అయ్యుండి నీ జీవితం నాశనం కాబోతుందని తెలిసినా కూడా కొంచెం ధైర్యం చేసి నాతో కానీ లేదంటే కనీసం నీతో కానీ చెప్పకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కానీ తను ఒక ఆడపిల్ల అయ్యుండి నీ జీవితం నాశనం కాబోతుందని తెలిసినా కూడా కొంచెం ధైర్యం చేసి నాతో కానీ లేదంటే కనీసం నీతో కానీ చెప్పకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆ అమ్మాయి చేసిన నిర్లక్ష్యానికి త్రివేణి లేకుంటే అప్పుడు, లేకపోతే ఆ రోజు వందన వచ్చి నాతో ఉత్తరం గురించి చెప్పుండకపోతే ఆ రోజు ఖచ్చితంగా నీ జీవితాన్ని వాడు నాశనం చేసుండేవాడు. అదే తను ముందే ఒక సాట ఆడపిల్లలా నీ గురించి ఆలోచించి మనకు నిజం చెప్పేసి ఉండుంటే ఆ రావణ్ గాడి పని నేను అప్పుడే పట్టుండేవాడిని. కానీ తను చేసిన నిర్లక్ష్యం రెండుసార్లు నీ జీవితాన్ని అగాధంలోకి తోయివేయింది. అలాంటి తన కోసం నువ్వు ఏడ్చావే అనుకో, నీ రెండు బుగ్గలు ఊరెల్లా వాచేలా చేసి ఆ నొప్పికి ఏడ్చేలా చేస్తా అన్నాడు కోపంగా పణీంద్ర. దానితో సౌదామిని వెంటనే తన చెంపలపై చేతులు వేసుకుని, వామ్మో అంటే నన్ను కొడతారా అని అడిగింది కళ్ళు పెద్ద వచ్చేసుకుని ఆశ్చర్యంగా. ఆ ముఖాన్ని చూసి పణీంద్రకు నవ్వొచ్చి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చెవి దగ్గర, వాచేలా చేయడం అంటే కొట్టడం మాత్రమే కాదే తింగరి అంటూ ఏదో చెప్పడంతో సౌదామిని వెంటనే అతను వెనక్కి తోహేసి, అసలు ఏంటి మీరు, నేను ఏడ్చే భావంలో ఉంటే మీరేమో సిగ్గు లేకుండా నన్ను ఏదో భావాన్ని తీసుకుపోతున్నారు అంది చిరుకోపంగా. అందుకు పణీంద్ర, ఏడ్చింది చాలు, ఇప్పటికే సముద్రాలు ఇంకిపోయేలా ఏడ్చేశావు, ఇక నుంచి నువ్వు అస్సలు ఏడవకూడదు అంటూ సౌదామిని దగ్గరే తీసుకున్నాడు పణీంద్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇకపై ఈ కథ ఎలా వెళ్తుంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.